హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి జ్యువెలర్స్. హాయ్ ఎవ్రీవన్. టుడే మేమైతే బరిలక ప్రచారం దగ్గరకు వచ్చామన్నమాట. ఎంపీగా పోటీ చేస్తుంది, అందరికీ తెలిసింది. అండ్ తనకు వచ్చిన గుర్తు మళ్ళీ విజిలే, విజిల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం అయితే మేము అక్కడే ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ ర్యాలీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో హార్డ్లీ వెయిటింగ్ అనమాట. మేము కూడా ప్రస్తుతం తన పైన కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి ఈసారి జనాదరణ తనకు ఎలా ఉంటుంది, ఎలా ఉండదు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. కానీ తన సైడ్ ఏం మిస్టేక్ ఉందని చాలామంది తనకు కామెంట్ చేస్తున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు. సో చాలామంది ఏంటంటే ఒక మనీ విషయంలోనే తన మీద చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. మనీ విషయం ఒకటే అయితే మాత్రం, అంటే ఒక మనీని మనం బేస్ చేసుకొని ఒక అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. అవును, కరెక్ట్. అంతే కదా, ఎందుకంటే ఒక అమ్మాయి బయటికి వెళ్తుంది సమాజంలో, నలుగురి మధ్య ఉంటుంది, ఫేమ్ వస్తుంది అంటే తన గురించి లేనివి క్రియేట్ చేసి చెప్పే రోజులు ఉన్నాయి. అవును, ఒక్కరేదో తప్పు చేశారని ప్రతి ఒక్కరు కూడా అలానే ఉంటారు అనుకోవడం కూడా చాలా తప్పు. అండ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఈసారి డబ్బు కోసమే పోటీ చేస్తున్నారు అని చాలామంది మాట్లాడుతున్నారు. ఎస్పెషల్గా నేను వాళ్ళ గురించి మాత్రమే ఇప్పుడు చెప్తున్నా, బర్రలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను మాత్రం అసలు అనుకోకండి. సో ఒక ఆడపిల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనేది మాత్రమే నేను చెప్తున్నా ప్రజెంట్. సో మీ యొక్క కామెంట్ ఇంకొకరి మనుషుని ఎంతగా నొప్పిస్తుందో అది ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది.